హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. మరొక ప్రశస్తమైన సమయంలో మన దేవుని మాటలు ధ్యానించడానికి అనుదిన ధ్యానంలో ప్రతిరోజు 7 గంటలు మీ దగ్గరికి వస్తున్నాం కదా. మరి మీరు కూడా ఎంతో ఆసక్తితో ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారని, మీరు మేలు పొందుతున్నారని, దినమంతట్లో దేవుని సన్నిధి అనుభవిస్తున్నారని తెలియజేస్తున్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. రండి మరి ఈరోజు ప్రార్థనతో అనుకున్న ధ్యానం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వచ్చామయ్యా. ప్రతిరోజు నీ దివ్య వాక్కులతో, లేనేకలాలలోని నీ సజీవమైన వర్తమానాలతో మా హృదయాలకు అవసరమైన, మా బ్రతుకులకు అవసరమైన మేము నేర్చుకోవలసిన విషయాలను మాకు నేర్పిస్తున్నందుకే వందనములు తండ్రి. ఈ సమయంలో మేము ధ్యానించే ఈ భాగము మా అందరి జీవితములకు మేలుకరంగా ఉండటం, ప్రయోజనకరంగా ఉండుటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. బోనరా, సుఖంగా నిద్రించారా? సంతోషంగా నిద్ర మేల్కొన్నారా? ఒకవేళ మీరు పొద్దున్న నుంచి అలసిపోయి ఒకవేళ వేరే దేశంలో ఉండి ఇది సాయంకాలమై ఉంటే రండి. మరి లోకపు పనుల్లో శరీరపు అలసి ఉన్నప్పటికీ ఆధ్యాత్మికంగా బలపడడానికి మీరు ఏ సమయంలోనైనా దేవుని వాక్యం ధ్యానించడానికి అనుకూలమైన సమయమే. కనుక నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను, వినండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. మోషే గురించి మనందరికీ తెలుసు కదండి. మోషే సకల విద్య ప్రవీణుడిగా ఐగుప్తు దేశంలో ఫరో రాజ కుమార్తె యొక్క కుమారుడిగా పెరిగాడు. మరి ఇంకా వివరంగా చెప్పాలంటే మోషే చిన్న బాలుడిగా ఉన్నప్పుడు, లేక మోషే జన్మించిన దినాలలో పుట్టిన మగబిడ్డను మరి పురుటిలోనే చంపేయమని మంత్రసారులకు ఆనాడు ఐగుప్తి రాజు ఫరో ఆజ్ఞాపించడం. ఎందుకంటే ఇశ్రాయేలు దీవించబడిన వారుగా ఉన్నారు, వారి జనం ఎక్కువైపోతున్నారు, మనం తరిగిపోతున్నాం, మరి బలవంతులైతే మనల్ని జయిస్తారని ప్రతి మగబిడ్డను పురుటిలోని చంపివేయమన్నప్పుడు, మరి మోషే తల్లిదండ్రులు విశ్వాసము ద్వారా దేవుడు ఇచ్చిన ఈ బిడ్డ కొరకు దేవుడికి ఒక ప్రణాళిక ఉంది, దేవుడికి ఒక ఉద్దేశం ఉందని ఆ బిడ్డను 3 నెలలు దాచిపెట్టాడు. బహు సుందరుడుగా ఉన్నందున ఆ బిడ్డను పోగొట్టుకోలేక పడేయలేక దాచిపెట్టారు. చంపడానికి అవకాశం లేకుండా ఆ రోజు మంత్రసారులు దైవ భయం కలిగిన వారు కనుక కొంతమందిని అలాగూ భద్రపరిచారని కూడా బైబిల్లో చూస్తున్నాం. కానీ 3 నెలల తర్వాత బిడ్డ ఏడవటం మొదలుపెట్టినప్పుడు ఇంట్లో చంటి బిడ్డ ఉన్నదంటే రాజుకు తెలిస్తే సంహరిస్తాడని తెలిసి, అదే సమయంలో విశ్వాసం ద్వారా ఆ బిడ్డను ఒక జమ్ము పెట్టి చేసి నైలు నదిలో వదిలిపెట్టిందని, ఆ పెట్టి ఎక్కడికి వెళ్తుందో చూడమని మోషే అక్కైన మిరియామును పంపించిందని మనం చూస్తున్నాం. యొక్కోబేతు అనే మోషే తల్లి విశ్వాసంతో ఆ బిడ్డను పెంచింది, ఆ బిడ్డను దేవుని చేతుల్లో పెట్టినట్టు నీళ్ళల్లో వదిలిపెట్టింది. అది ఫరో రాజకుమార్తె స్నానం చేసే స్థలానికి వెళ్ళటం, ఆ పసిబిడ్డను చూడగానే ఆమెకు మనసు పుట్టడం, ఇష్టం అవ్వటం, ఆ బిడ్డను నీళ్ళల్లో నుంచి తీశారని మోషే అని పేరు పెట్టుకోవడం, తన సొంత కొడుకులాగా రాజభవనంలో పెంచడం జరిగింది. అది చూసిన మిరియాము, మోషే అక్క, మరి బిడ్డను పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటారా అని అడిగితే తీసుకురమ్మని చెప్పటం, మోషే తల్లే దాదిగా వెళ్ళటం, తన సొంత కుమారుని ఒక దాదిగా పెంచినప్పటికీ తనకు జీతం కూడా దొరకటం, ఆ బిడ్డను పెంచుతున్నప్పుడు ఆ బిడ్డకు దేవుని దయలో, దేవుని వాక్యంలో, దేవుని సన్నిధితో పెంచడం జరిగింది. మోషే పెద్దవాడైనప్పుడు తనకు అర్థమైంది ఏంటంటే తను ఐగుప్తీయుడు కాదు, హెబ్రీయుడని, తాను ఆశ్రదించబడిన జనాంగానికి చెందినవాడని గుర్తించాడు. కానీ అప్పటికే అతనికి రాజసింహాసనం సిద్ధంగా ఉన్నప్పటికీ హెబ్రీయులు మరి హేరోదు రాజు కాలంలో బానిసలుగా ఉంటున్నప్పటికీ మోషే
రాజుగా సాతాను బిడ్డగా లేక వ్యక్తిగా ఉండటం కంటే బానిసగా దేవుని బిడ్డగా ఉన్నా పర్వాలేదు అని మోషే పెద్దవాడైనప్పుడు గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఇంత గొప్ప భాగ్యమని, అల్పకాల పాప భోగము కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని ఎంచుకొని ఒక తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైతే తను హెబ్రీయుడు అని తెలిసిందో తను ఒప్పుకున్నాడో మరి ఆ రాజు చేత తరిమివేయబడ్డాడు, భయపడి పారిపోయాడు, ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. అక్కడ తన మేనమామైన మిద్యాను యాజకుడైన ఇత్రో అని అతని గొర్రెలు కాసుకునే స్థితిలో ఉన్నాడు. ఇంచుమించు 40 సంవత్సరాల వయసులో అతను ఒక నిర్ణయం చేశాడు. మరొక 40 సంవత్సరాలు ఒక అనామికుడిగా ఆ యొక్క అరణ్యములో గొర్రెలు కాసుకుంటూ తన సొంత గొర్రెలు కూడా కావాలి. నేను దేవుని కొడుకు ఇంత గొప్ప నిర్ణయం చేసుకుంటే నాకేమొచ్చింది? నేను దేవుని కొడుకు సింహాసనాన్ని వదిలిపెట్టి వస్తే నేను ఒక దిక్కుమాలను అయిపోయానే, నేను ఇలా ఒంటరి వాడిని అయిపోయానే అని కృంగిపోయినట్లుగా కనబడలేదు. కానీ దేవుని ప్రణాళికలు నా పట్ల నెరవేరతాయి అన్న విశ్వాసంతో ఆ అరణ్య ప్రదేశంలో ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు అతను ఓపికను, విశ్వాసమును, త్యాగమును, కష్టమును నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరినైనా వాడుకోవాలంటే ముందుగా వారిని సిద్ధపరచుకుంటాడని, దేవుని అనుమతి లేనిదే మన జీవితాల్లో ఏది నడవదని మనం గుర్తించాలండి. మనం తల్లి ఒడిలో కూర్చున్నప్పటి నుండి మనం ముదిమి వయసు వచ్చే వరకు మనల్ని ఎరిగిన ప్రభువు మన జీవితంలో ప్రతి ఘట్టములోనూ ఆయన ఉన్నాడు అన్న సంగతి విశ్వసిస్తే మనం బెంబేలు పడిపోవాల్సిన, బాధపడిపోవాల్సిన అవసరం ఉండదు. ఇవాళ చాలామంది జీవిత గమ్యాన్ని తెలుసుకోక దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, నమ్మి బాప్తీసం పొందినప్పుడు నాకు శ్రమలు ఎక్కువైనాయి, నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు నేను అనేక రకాల కష్టాలు అనుభవిస్తున్నాను అని కృంగిపోతూ ఉన్నారేమో, మీ కష్టము నిత్య నరకంతో పోలిస్తే అది చులకనైన శ్రమ. ఈ లోకం ఇచ్చే సంతోషము, దేవుడిచ్చే శాశ్వతమైన సంతోషం ముందు అల్పకాల సంతోషం. మోషే జీవితం వరకు దేవుడికి గొప్ప ప్రణాళిక ఉంది. మోషే వంటి నాయకుడిని మరి ఎక్కడ మనం చూడలేము. ఆకాశపు పరలోకపు శక్తిని భూలోకానికి దింపగలిగిన ఒక గొప్ప నాయకుడుగా, దైవజనుడుగా అనేక వేల మందిని అనేక సంవత్సరములు కనాను దేశం వైపు నడిపించే వ్యక్తిగా దేవుని చేత హెచ్చించబడ్డాడంటే అంతగా దేవుడు అతన్ని వాడుకోవడానికి, అంతగా అతన్ని అణచి అరణ్యంలో ఉంచడం చూస్తున్నాం. ఒక సమయంలో ఒక ప్రత్యేకమైన రోజు ఇంకింతేనా నా జీవితం అనుకుంటూ తన 40 సంవత్సరాలు ఏకాంతంగా ఉన్న ఆ తర్వాత ఒక రోజు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడాడు అని చూస్తే దేవుని పర్వతము అని పిలువబడిన హోరేబు పర్వతం దగ్గర ఆయన గొర్రెలను మేపుకుంటుంటే అక్కడ ఒక పొద మండుచు ఉంది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు, పొద మండుతూ ఉంది. సాధారణంగా అలాంటి అరణ్యాల్లో వేడిమికి అగ్ని దానంతటైతే రగులుకొని అరణ్యాలు తగలబడిపోవటం గురించి మనం వింటుంటాం చూదా. అలాగే అప్పుడప్పుడు ఆ పొదలు, ఎండిపోయిన పొదలు నుప్పంటుకొని కాలటం అనేది సహజమే. కానీ విచిత్రం ఏంటంటే ఆ పొద కాలుతూనే ఉంది కానీ బూడిద అవటం లేదు. అది కాలుతూనే ఉంది కానీ అది ఆగిపోలేదు, కంటిన్యూస్గా బర్న్ అవుతుంది, కంటిన్యూస్గా కాలుతుంది, అది బూడిద అవటం లేదు, ఆరిపోవటం లేదు. ఆ మిఠమిచ్చారు వేళ అతనికి ఆశ్చర్యం అనిపించింది. అది ఏంటి పొద కాలుతుంది కానీ ఆరిపోలేదేంటి అని దగ్గరికి వెళ్ళి చూద్దామని మోషే ఆ పొదకు దగ్గరగా వచ్చి తేరు చూడటం మొదలుపెట్టాడు. మన జీవితాల్లో అనేక సార్లు దేవుడు మనతో మాట్లాడటానికి, దేవుడు అంటే ఎప్పుడు ప్రతి ఒక్కరి విషయంలో ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి అందరితో ఒకే విధంగా ఆయన స్పందించడు, ఒకే విధంగా రక్షణలోనికి నడిపించడు. ఆయన డిఫరెంట్ డిఫరెంట్ సాక్ష్యాలు, వ్యత్యాసమైన అనుభవాలు,
మనం కలిగినట్లుగా దేవుడు వ్యత్యాసంగా ప్రతి ఒక్కరి పట్ల ప్రవర్తిస్తాడు. మీరు ప్రభు స్వరాన్ని విన్నారా? మీరు రక్షించబడ్డారా? మీరు ప్రభువును నమ్ముకొని మీ జీవితాన్ని ఆయనకి అప్పగించారా అని ప్రశ్నలు వేస్తున్నప్పుడు చాలామంది చాలాసార్లు వ్యత్యాసంగా జవాబులు ఇస్తుంటారు. నేను చాలాసార్లు చెప్తున్నాను, నాకు సిలువ దర్శనం కలిగింది, ఆ దర్శనం కలిగిన రోజు నేను కిందపడి ఏడ్చిన పాపాలు ఒప్పుకొని రక్షించబడ్డాను. సో కొందరు అనుకుంటారు, అలాగే మాకు కూడా యేసుప్రభు సిలువలో కనబడాలి, అప్పుడే మేము మారతాము అని అనుకుంటున్నారా? అనేకమంది తాత వచ్చి చెప్పడం కూడా నేను విన్నాను. నాకు అలా కనబడలేదండి, నేను ఎలా మారమంటారు అంటుంటాను. బట్ దేవుడు ప్రతి ఒక్కరితో వ్యత్యాసంగా స్పందిస్తుంటాడు. దేవుడు స్పందించినప్పుడు అది ఒక ప్రత్యేకత ఉంటుంది, ఒక విశేషత ఉంటుంది, ఒక అద్భుతం జరుగుతుంది. అక్కడ పొద కాలుతా ఉంది కానీ బూడిద అవ్వలేదు. సో దగ్గరికి వెళ్ళాడు మోషే. దగ్గరికి వెళ్ళి ఇదేంటో వింతగా ఉంది అని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని పిలవటం, మండుచున్న పొదలో నుండి ఒక స్వరం వినబడింది. మోషే మోషే అనే స్వరం, మోషేను పిలుస్తున్న స్వరం వినబడిందండి. మనం ఈ లోకంలో ఎన్నో స్వరాలు శబ్దాలు పిలుపులు వింటుంటాం, కానీ ఎవరైనా మన పేరు పెట్టి పిలిస్తే వెంటనే మనం స్పందిస్తాం కదా. అది వ్యక్తిగతమైనదిగా ఉంటుంది. జనరల్ అనౌన్స్మెంట్ అయితే మనం అందరం వినకపోవచ్చు, కానీ నీ పేరు పెట్టి నిన్ను పిలిచినప్పుడు వెంటనే ఆశ్చర్యపడతాం. నీకు ఇలాగా ఒక ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, నీకు అవార్డ్ వచ్చింది అని నీ పేరు మైకులో చెప్పినప్పుడు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంటుందో చూడండి. మోషే అదేంటో చూద్దామని తడుకుంటూ తడుకుంటూ దగ్గరికి వెళ్తే మోషే మోషే అని పిలవగానే, దేవుని పిలుపును వినగానే ఆశ్చర్యపడ్డాడు. చిత్తము ప్రభువా అన్నాడు. ప్రభు అన్నాడు, నీవు దగ్గరకు రావద్దు, నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అన్నాడు. అంటే ప్రభు యొక్క సన్నిధి, ఆయన మహిమ, ఆయన వెలుగు, ఆయన స్వరము అక్కడ మోషే చూడగలిగాడు. వెలుగుతో ఆ ప్రాంతమంతా నిండిపోవటం, అది మామూలు అగ్ని కాదు. కానీ ఎంతసేపు కాలినా ఆ పొద కాలిపోకుండా ఉంది కనుక అది నశింపజేసే అగ్ని కాదు, అది ప్రకాశించే వెలుగుగా ఉండటం, శుద్ధీకరించే అగ్నిగా ఉండటం. మన ప్రభువు దహించే అగ్ని అని పిలువబడుతున్నప్పుడు ఆయన మనల్ని నాశనం చేయడానికి కాదు, కానీ కంసాలివాని అగ్ని వలె మనల్ని ప్యూరిఫై చేయడానికి, పరిశుద్ధపరచడానికి ఆశిస్తున్నాడన్న సంగతిని మనం గుర్తించాలి. ప్రభు మోషేతో నీవు నిలుచున్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశం, నీ చెప్పులు విడు. ఈ రోజుల్లో చాలామంది చెప్పులు వేసుకొని ప్రసంగాలు చేస్తారు, చెప్పులు వేసుకొని పవిత్ర భూమిలో నడుస్తారు, చెప్పులు ఇప్పమన్నారు కదా అంటారండి. అక్కడ ప్రభు తనకు దర్శనమిచ్చిన ఆ ప్రత్యేకమైన స్థలం అది. పాత నిబంధనలో ప్రభు పరిశుద్ధపరచబడిన స్థలంలోనే ఉంటాడు. నేను మీ మధ్యకు వస్తాను కనుక మీ స్థలాన్ని పరిశుద్ధపరచుకోండి అని చెప్పేవాడు ఆ రోజుల్లో. కానీ అతి పరిశుద్ధ స్థలంలో ఆ రోజుల్లో కూడా ఎవ్వడూ ప్రవేశించడానికి వీల్లేదు, ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉన్నది. అయితే ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపముల కొరకు పరిహారం చేశాడు కనుక, మన ప్రధాన యాజకుడు మనతో పాటు అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ పాపం లేని వాడిగా ఉన్నాడు కనుక, పాపానికి ప్రాయశ్చిత్తం జరిగింది కనుక, దేవాలయపు తెర రెండుగా చినిగింది కనుక, ఇప్పుడు మనందరం ధైర్యంగా ఆయన కృపాసన దగ్గరికి వెళ్ళొచ్చు. అంతేకాదు, ఆ రోజుల్లో దేవాలయంలోనే దేవుని సన్నిధి, కానీ ఇప్పుడు ప్రభు చెప్పాడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను అని. ఇంకా చెప్పాలంటే మీ దేహములే దేవుని ఆలయమై ఉన్నవి,
అని ప్రభు చెప్పాడు కదా. అయితే మనం చెప్పులే వేసుకోకూడదు. అసలు ఇక్కడ ఆ రోజుల్లో చెప్పులను తోలుతో చేసేవారు, ఇప్పుడు అన్ని మెటీరియల్స్తో చేస్తున్నారు. కానీ తోలు శరీరానికి, శరీర కార్యాలకు గుర్తుగా ఉంది. ప్రభువును సంతోషపరచగలిగిన వాడు శరీర కార్యాలను త్యజించాలి, శరీర కార్యాలను విడిచిపెట్టాలి. శరీరానుసారమైన మనసుతో ప్రభు సన్నిధికి వెళ్ళి మనం ఆయన్ని సేవించలేము, ఆయన్ని ఆరాధించలేము. బైబిల్లో ఉన్న కొన్ని విషయాలను ఆధ్యాత్మికంగా మనం ఆలోచించి, ఆధ్యాత్మికంగా దాన్ని అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మని ప్రత్యక్షతలు మనకు కావాలి. అదే ఒక ప్రత్యక్షత కలుగుతుంది ఇక్కడ. అంతేకాదు మన పాదములు మన యొక్క ఈ మధ్య కనిపెట్టారు చూడండి, మన పాదాలలో ఉన్న వేళ్లను ఒక్కొక్క కార్నర్లో నొక్కితే అది ఒక్కొక్క చోట మన తలలో ఉన్న నరాలకు, మన గుడ్డల్లో ఉన్న నరాలకు, మన వెన్నెముకలో ఉన్న నరాలకు అక్కడికి కదలిక ఉంది, అక్కడికి స్పందన ఉంది. కాలికి తగిలింది నీ మెదడుకు ముళ్ళుగుచ్చుకున్నప్పుడు ఎలా తెలుస్తుంది? యు నో, ఎలా తెలుస్తుంది అది? ఆ స్పర్శ నీ పాదాల్లో నుంచి నీ నడినెత్తి వరకు ప్రవహిస్తుంది. నువ్వు నిలబడ్డ పరిశుద్ధ స్థలాన్ని అడ్డగించే నీ చెప్పులు నీ మనసులో గ్రహించలేకుండా, నీ హృదయంలో జరబడకుండా అడ్డగున్నాయి కాబట్టి నీ చెప్పులు తీసేయి. ఈ నీవు నిలబడిన పరిశుద్ధ స్థలము యొక్క ప్రభావాన్ని, మహిమను నీవు అనుభవించగలుగుతావు, నీవు ఆస్వాదించగలుగుతావు, నీవు నూతనపరచగలుగుతావు అన్నది ఇక్కడున్న ఆత్మీయ అర్థంగా మనం గ్రహించుకోవాలి. మన దేవుని శక్తిని గుర్తించలేకుండా ఉండే వాటిని మనం తీసివేయాలి. ఇలా దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు పరధ్యానంతో ఉంటే ఆ వాక్యం హృదయంలో జరబడదు కదా. ఇలా దేవుని వాక్యం వింటున్నప్పుడు మీరు మరో సెల్ ఫోన్లోనో మరో విధంగానో మరి డైవర్ట్ అవుతూ ఉంటే, మరొక సంగీతాన్ని వింటూ దేవుని మాటలు విందామనుకుంటుంటే అది హృదయంలో జరబడదు కదా. శరీరానుసార్లు దేవుని కార్యాన్ని గుర్తించలేరు కదా. ప్రభు మనల్ని అనేక సార్లు దర్శిస్తూనే ఉన్నాడు. మోషే నాటి కాలంలో అప్పుడప్పుడు అక్కడక్కడ అనేక విధాలుగా దర్శించిన ప్రభువు ఈరోజు తన కుమారుని ద్వారా, తన వాక్యము ద్వారా అనుదినము మనల్ని దర్శిస్తూనే ఉన్నాడు. మన పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నాడు. కానీ మనం దాన్ని గుర్తించడం లేదు. కారణం శరీరం అడ్డొచ్చింది. కారణం అవిశ్వాసం ఆటంకపరుస్తుంది. కారణం దేవుని శక్తిని మనం అనుభవించకుండా ఏదో ఒక ఆటంకం నిన్ను కట్టి పెడుతుంది. ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం చదువుకోవడానికి, మోకాళ్ళని ప్రార్థించడానికి, దేవుని అందు ఆనందించడానికి ఆటంకపరిచేది ఏదో అది తీసేయి. అది నీ సెల్ ఫోన్ కానీ, నీ టీవీ కానీ, నీ ధనాశ కానీ, నీ లోకాశ కానీ, నీ శరీరేచ్ఛలు కానీ, మరొకటి కానీ మరొకటి కానీ, వాటిని తీసివేస్తే నేను నీతో మాట్లాడతాను అన్నాడు ప్రభు. ఆ రోజు మోషేతో మాట్లాడి తన మనసులో ఉన్నవన్నీ చెప్పాడు. నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఒక నాయకుడిగా వాడుకుంటాను అని ప్రభు తనతో మాట్లాడి అతన్ని బలపరిచి, బలహీనుండని ఒప్పుకున్నప్పుడు నేను తోడై ఉంటానని ఫరో దగ్గరికి పంపించడం, ఎన్నో గొప్ప అద్భుత కార్యాలను జరిగించి ఇశ్రాయేలు జనాంగాన్ని, 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్న ఆ జనాంగాన్ని ఐగుప్తు దేశం నుండి బయటికి రప్పించడం అనేది మనకు తెలుసు. దేవుడు నీ జీవితంలో కూడా నీతో మాట్లాడి నీకు ఆలోచన చెప్పాలని, నీతో మాట్లాడి నీకు తన కొరకు కలిగి ఉన్న ప్రణాళికలు చెప్పాలని, నిన్న ఆయన కొరకు సాక్షిగా వాడుకోవాలని అనేక రీతులుగా, అనేక విధాలుగా ఈ రోజున మనల్ని స్పందిస్తూ ఉన్నాడు. దేవుడు ఎలా మాట్లాడతాడు అంటే, ఒకవేళ మీరు ప్రార్థిస్తున్నప్పుడు, లేక ఒక దర్శనం ద్వారా, లేక ఒక కళ ద్వారా, ఒక దైవజనుడి ద్వారా, పరిస్థితుల ద్వారా ఏ రీతిగా ఆయన మాట్లాడతాడు, ఎవరితో అన్నది ఒకే విధంగా అందరితో మాట్లాడాడు కాబట్టి మనం 1, 2, 3, 4 అనే పాయింట్స్ అలా చెప్పలేం. కానీ ప్రభు మాట్లాడితే అది మనకు అర్థమవుతుంది. ప్రభు మాట్లాడితే అందులో ప్రత్యేకత ఉంటుంది. ప్రభు స్వరం విన్నప్పుడు మన జీవితాలలోని గొప్ప విరుగుదల, స్పందన
బలము కలుగుతుంది. దేవుడు మనతో మాట్లాడి తన ప్రణాళికలను మనకు తెలియజేయునుగాక. దేవుని స్వరమును వినలేకుండా, దేవుని కార్యాలు అర్థం చేసుకోకుండా ఉన్న ఆ గుడ్డితనము నుండి, ఆ మూఢత్వము నుండి, ఆ శరీర కార్యాల నుండి ప్రభు మనల్ని విడిపించనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఈ సమయంలో నాయన ఎక్కడెక్కడి నుండి ఎవరెవరు ఈ క్లుప్త సందేశాన్ని, ఈ అనుదిన ధ్యానాన్ని ఆలకిస్తున్నారో వారితో నీవు మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు అని నిరూపించనాయన. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానన్నది వాక్యం కాకుండా అనుభవంగా మార్చుకోవటానికి ఆయా సమయాలలో మమ్మల్ని స్పందిస్తున్నప్పుడు మేము తేరి చూడగలగడానికి, విశ్వాసముతో నీ వైపు చూచి నీ కార్యాలను గ్రహించుకొనగలగడానికి, నీ స్వరమును విని నీ సాక్షులుగా బ్రతుకుటకు మాకు సహాయం చేయి. ఈ అనుదిన ధ్యానంలో మా జీవితాల పట్ల నీవు కలిగి ఉన్న గమ్యాన్ని మేము ఎరుగునట్లుగా, నీ ఉద్దేశములను కనుగొని నీ సాక్షులుగా బ్రతుకునట్లుగా నీ ఆత్మను మా ఒక్కొక్కరి మీద కుమ్మరించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. 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 దేవుని స్తోత్రం. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయటం, అలాగే షేర్ చేయటం, మరి మీ కామెంట్స్ ద్వారా మీరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో తెలియచేయటం మర్చిపోకండి. అలాగే నోటిఫికేషన్ బెల్ మీరు రింగ్ చేయటం ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతిసారి మీకు ఇంటిమేషన్ వస్తుంది. మీ ప్రార్థన అవసరతలు భారాలుంటే మీకోసం ప్రార్థించడానికి ఆశగోళంగా ఉన్నాం. 9540414 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ని వాట్సాప్ చేయండి, మీ పక్షంలో ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని, అన్ని విషయాల్లో దీవించబడాలని మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ప్రవచనంతో అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనట్టుగా.